పటాన్చెరు మండలంలోని రుద్రారం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు నిర్వహిస్తున్న డిజిటల్ క్లాస్ రూమ్లను జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. సమయపాలన పాటించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం కొందరు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి డిజిటల్ క్లాసులను అనుసరిస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ డిజిటల్ క్లాసులపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని, ఇంట్లో నుండే పాఠాలు శ్రద్ధగా వినాలని సూచించారు. అంతా పండించిండు రైతు, అంటే వర్షాలు ఎక్కువ పడకుండా నష్టపోవచ్చు. అదొకటి పండింది, పంట చేతికి వచ్చింది, తర్వాత ఏముండాలి? మంచి వెరీ గుడ్, గిట్టుబాటు ధర ఉండాలి. ఇది అంతా బయట చేయకండి, నోటితోటే. రైతులు ఏ విధంగా ఉంటే తృప్తి పడతారు? నువ్వు రైతే కదా, ఒక ఎకరం ఉందా, పొలం ఉందా, తల్లి ఏముండాలా? మంచి నీళ్ళు, వాటర్, నీటి వస్తువు ఉండాలా? భూమి మంచిదే ఉండాలా? విత్తనం మంచిగా ఉండాలా? ఎరువు సకాలంలో దొరకాలా? సకాలంలో వర్షాలు పడాలా? ఇవన్నీ పండిన తర్వాత చివరిలో కూడా మళ్ళీ ప్రకృతి వైపరీత్యాలు రావద్దు. వచ్చినా తట్టుకునే పంటలు పండియాలా? మార్కెట్ తీసుకపోతే గిట్టుబాటు ధర కావాలా? ఇవన్నీ ఉంటే డబ్బులు వస్తాయి, పెట్టుబడికి తగ్గట్టుగా లాభం వస్తుంది, రైతు సంతోషం ఉంటుంది. ఇదే రాయాలి తెలుగులో. తెలుగు రాష్ట్రం